జనసేన పార్టీ అధికార ప్రతినిధి దాసరి కిరణ్ గారు ఉన్నారు. దాసరి కిరణ్ గారితో మాట్లాడదాం. కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. కిరణ్ గారు, జగనన్న మా నమ్మకం పేరిట ఇంటింటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో స్టిక్కర్లు అంటించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా అసంతృప్తులకు సంబంధించి ఎవరైనా ఇబ్బందులకి గురవుతా ఉంటే గతంలో స్పందన కార్యక్రమం పెట్టారు. మరి స్పందన సంబంధించి వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు 21112 మాత్రం ప్రోగ్రెసివ్లో ఉన్నాయి. దాదాపు 26,71,110 ఫిర్యాదులను మేము రెక్టిఫై చేసామని. అయితే ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి గారే ఇన్వాల్వ్ అయ్యి ముఖ్యమంత్రి గారే ఆ ఫిర్యాదులు వినేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టం అనేది అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, లేకపోతే ఈ ఎన్నికల స్టంట్లో భాగంగానే ఈ 10 నెలల్లో ఈ 1 ఇయర్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారా? అందరికీ నమస్కారం అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇంటింటికి వెళ్ళి మీరు మా స్టిక్కర్ వేసుకుంటారా వేసుకోరా అంటే ఎవరు మాత్రం ఏం చెప్తారు? వీళ్ళు అధికారంలో ఉన్నారు, ఒక్కొక్కళ్ళకి 1-2 పథకాలు ఏవో వస్తున్నాయి, అమ్మఒడో లేకపోతే ఇంకో పెన్షనో ఏదో వస్తూ ఉన్నాయి. ఇంటికి వెళ్ళి మీరు మాకు మా స్టిక్కర్ వేసుకుంటారా వేసుకోరా అంటే ఖచ్చితంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటమే కదా. అంటే మీరు వాళ్ళని ఒక కంపల్షన్ చేస్తున్నారు, మీరు ఖచ్చితంగా వేసుకోవాల్సిందే అంటున్నారు. బయటికి మాత్రం మీకు నచ్చితే వేసుకోండి, మీకు నచ్చకపోతే వేసుకోవద్దు అని చెప్తా ఉన్నారు. రేపొద్దున్న నిజంగా నాకు నచ్చక నేను ఆ స్టిక్కర్ వేసుకోకపోతే నన్ను మామూలు హెరాస్మెంట్ ఉంటుందా ఒక కుటుంబానికి? మీరు డ్రైన్ చెత్త రోడ్డు మీద వేస్తున్నారంటారు, లేకపోతే మీకు ఏదో ప్రాబ్లం వచ్చిందంటారు, మీరు సౌండ్ ఎక్కువ చేస్తున్నారంటారు. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఇంటింటికి ఒక మనిషిని కాపలా పెట్టినట్టు పెట్టి ఒక వాలంటీర్ మీద ఇంకో 2 గృహసారథులను పెట్టి అందులో అక్కడేమో బంధువు అవ్వాలంట, ఒక 20 మంది వాలంటీర్లు ఉంటే 40 మంది పైన వాళ్ళని మానిటర్ చేయడానికి ఇంకో 3 పెట్టి మీరు ఇంట్లోకి ఎవడన్నా ఒక స్వీట్ బాక్స్ తెచ్చుకుంటే అది తెచ్చుకున్నాడా లేదా అని అడిగి తెలిసిపోతుంది. ఇంట్లో ఆ రోజున ఒక రోజున మటన్ కూర తెచ్చుకుంటే ఆ మటన్ కూర తెచ్చుకున్నట్టు వాలంటీర్కి అడిగి తెలిసిపోతుంది. మీరు ఇప్పటికే ప్రైవసీ అనేది లేకుండా వాడు ఏ పార్టీకి సింపతైజరు, ఆ ఫ్యామిలీ ఏ పార్టీ మద్దతుదారుడు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా వాళ్ళ స్థితిగతులు ఏంటని మీరు ఇప్పుడు మొత్తం డేటా అంతా మీ దగ్గర తెప్పించేసుకుని ఈ రోజున స్టిక్కర్ వేయించుకోకుండా ఉంటాడు ఎవడన్నా? వేయించుకొని పరిస్థితి ఉంటుందా? నచ్చకపోతే వేయించుకొని పరిస్థితి ఉండదు. మీరు బలవంతంగా రుద్దుతున్నారు, మీరు ఇంటింటికి వెళ్ళి అడగాల్సిన అవసరం ఏముంది? మీరు ఊరు సెంటర్లో పెట్టండి, లేకపోతే సచివాలయంలో పెట్టండి స్టిక్కర్లన్నీ తీసుకెళ్ళి, ఎవడకు కావాలో వాడిని వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి. మీరు ఇంటింటికి వెళ్ళి మీరు స్టిక్కర్ కావాలా వద్దా అని అడగాల్సిన అవసరం ఏముంది? సెంటర్లో పెడితే నాకు కావాలంటే నేను తెచ్చుకుంటా స్టిక్కరు, నా ఫోన్ వెనక స్టిక్కర్ వేసుకోవాలనుకుంటే నేను వెళ్ళి తెచ్చుకుంటా సచివాలయంకి వెళ్ళి. సచివాలయ వ్యవస్థ పెట్టారు కదా, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా, వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా, ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నాడు కదా, వాడికి చెప్తాను నాకు స్టిక్కర్ తెచ్చిపెట్టు బాబు, జగనన్నే మా నమ్మకం అని నాకు అనిపిస్తూ ఉంది, నేను స్టిక్కర్ వేసుకుంటానని వాలంటీర్కి చెప్తే తేడా? వాలంటీర్ ఏ సమస్య వచ్చినా చూస్తాడు అంటున్నారు కదా. ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులు కాడి నుంచి, డిగ్రీ చదువుకున్న విద్యార్థులు కాడి నుంచి వాళ్ళ భవిష్యత్తు కూడా వదిలేసుకుని వెళ్ళి ఇచ్చే 5,000 రూపాయల కోసం అక్కడ నాకు సేవారత్న అవార్డు ఇస్తాడు జగనన్న అని చెప్పి వాళ్ళు కళ్ళగంటా ఉన్నారు. కిరణ్ గారు, ఇక్కడ ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఎవరు కూడా నువ్వు వాలంటీర్ ఉద్యోగమే చెయ్యి బాబు అని చెప్పేసి వాళ్ళని, ఉద్యోగాలు లేనప్పుడు ఏం చేస్తారు బ్రహ్మనాయుడు గారు? ఉద్యోగాలు వేరే ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తారు? ఇంట్లో పాకెట్ మనీ అడగడానికి ఇబ్బంది ఉంటుంది చదువుకున్నోడికి, నిరుద్యోగులకి. బయటికి వెళ్ళి ఉద్యోగం ఎత్తుక్కునే స్తోమత ఉండదు, నెలకు 10,000-15,000 రూపాయలు ఖర్చు అవుతుంది, పంపించే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఉండవు. అక్కడ కూర్చుని ఏం చేస్తాడు ఖాళీగా ఇంట్లో కూర్చుని వాలంటీర్ ఉద్యోగం చేసుకుందాం అని చెప్పి నాకు తెలిసిన బొచ్చుడు మంది వాలంటీర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ఇంజనీరింగ్ 75% ఉన్న వ్యక్తి వాడు బయటికి వెళ్ళి ఉద్యోగం తెచ్చుకునే స్తోమత లేక, లేకపోతే రాష్ట్రంలో ఉద్యోగం వచ్చే పరిస్థితులు లేక వాలంటీర్ ఉద్యోగం చేరి జగనన్న నాకు సేవారత్న ఇచ్చాడని చెప్పి మురిసిపోతా ఉన్నాడు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు వీళ్ళంతా? జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు పెట్టారంటే ప్రధానమంత్రికి కూడా అదే పేరు పెట్టుకుంటా ఉన్నారని చెప్తారు. ప్రధానమంత్రి గారి పథకాలకి మన రాష్ట్ర పథకాలకి చాలా తేడా ఉంది కదా. ప్రధానమంత్రి ఆవాస యోజన అంటారు సెంట్రల్లో, ఇక్కడికి వచ్చి జగనన్న కాలనీలు అంటారు. ప్రధానమంత్రి పిఎం కిసాన్ అంటారు, ఇక్కడికి వచ్చి జగనన్న రైతు భరోసా కేంద్రాలు అంటారు. లేదంటే సుకన్య సమృద్ధి యోజన అని సెంట్రల్లో పెడతారు, ఇక్కడికి వచ్చి ఇంకేయో జగనన్న ఆసరా అని, జగనన్న వృద్ధాప్య పెన్షన్ అని, ఇవన్నీ స్టేట్లో పెట్టుకునే పేర్లే కదా. మీరు అన్నట్టు సెంట్రల్ మన దేశంలో చాలామంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, పేదల గురించి పాటుపడిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు కదా. వాళ్ళ పేరు ఇప్పుడు జగనన్నకి కాల్ చేయమని చెప్తా ఉన్నారు. మొన్నటిదాకా స్పందన ఉంది, ఇప్పుడు స్పందన ఏమైద్దో ఎవరికి తెలియదు. జగనన్నే డైరెక్ట్గా మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ ఎత్తుతారా? ఫోన్ చేస్తే రేపొద్దున మొన్న స్పందనలో జరిగింది, ఈ రోజున ఫోన్లో కూడా జరుగుద్ది. ఎవన్నో కాల్ సెంటర్ వాళ్ళని పెడతారు, వాళ్ళకి నేను ఫోన్ చేస్తా, లేకపోతే సమస్య ఉన్నాడు ఫోన్ చేస్తారు. అందరి ఫోన్లు లిఫ్ట్ చేసే అదే చెప్పేది, స్పందన ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇంకో గ్రీవెన్స్ సెల్ అని చెప్పి ఇంకోటి తీసుకొస్తా ఉన్నారు? స్పందన ఫెయిల్ అయిందా?
స్పందనలో మీరు సమస్యలను సాల్వ్ చేయలేకపోతున్నారా? చెత్త అత్తట్లేదు, లైట్లు పనిచేయట్లేదు, ఈ తప్ప ఏమన్నా పెద్ద సమస్యలు మీరు సాల్వ్ చేయగలిగారా? ఇన్ఫ్రాస్ట్రక్చరు, డబ్బులు, ఫైనాన్షియల్గా దేని మీద డిపెండ్ అవుతారో ఆ సమస్యలను వీళ్ళు పట్టించుకోరు. ఒక డ్రైనేజ్ వేయాలంటే పట్టించుకోరు, ఒక రోడ్డు వేయాలంటే ఆ సమస్య ఎప్పటికీ తేలదు. స్పందనలో కూడా మీరు ఎక్కడైనా చూడండి, మా మా ఇంటికి చెత్త బుట్ట 60 రూపాయలు అంట ఒక్కొక్క బండికి. ఒక్కొక్క బండికి 60,000 రూపాయలు మీరు నెలకు వచ్చేసరికి మీరు ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చారా కాంట్రాక్టులు? మీరు పర్మనెంట్ సొల్యూషన్స్ చేయకుండా టెంపరీగా మీరు టైం వేస్ట్ పనులు, తాత్సారం పనులు, ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా టెంపరీగా మేము 60 రూపాయలు వసూలు చేస్తాం, ఇంటికి 2 చెత్తబుట్టలు ఇస్తామంటే మీరు ఇంటి ముందు డ్రైనేజ్ లేకుండా ఎంతకాలం అని చెప్పి తీసుకెళ్తారు? లేకపోతే డ్రైనేజ్లోంచి చెత్త రోడ్డు మీద తోడతారు, దాన్ని ఎవరు ఎత్తికెళ్తారు ఊళ్ళో? ఇప్పుడు ఈ సమస్యలన్నీ ఉంటాయి కదా, రేపొద్దున గ్రీవియన్సెల్ అని చెప్పి పెట్టారు. ఉద్యోగ నిరుద్యోగులు అందరూ ఫోన్లు చేస్తారు, వాళ్ళకేం సమాధానం చెప్తారు? జాబ్ క్యాలెండర్ లేదని ఫోన్ చేస్తారు, వాళ్ళకేం సమాధానం చెప్తారు? మీరు సాల్వ్ చేయరు. మీకు ఏంటంటే ఒక వ్యవస్థను మేము తీసుకొస్తామన్నా చెప్పి పబ్లిసిటీ ఉంటుంది, కానీ పబ్లిసిటీ పీక్స్, పర్ఫార్మెన్స్ వీక్ అన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికే ఈ కొత్తగా గృహసారథులని, లేకపోతే వాలంటీర్లని, వీళ్ళందరికీ సచివాలయ ఉద్యోగులని, సచివాలయ ఉద్యోగులు ఈ రోజున ఇంటింటికి ప్రభుత్వం అని చెప్పి గడప గడప ప్రభుత్వం అని తిరుగుతూ ఉన్నారు. రేపొద్దున వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ వేస్తారుగా. ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఎట్లా జరుగుతుంది? వాళ్ళని ఎవరు ప్రభావితం చేయట్లేదా? వాళ్ళని ఈ గృహసారథులో లేకపోతే వాలంటీర్సో వాళ్ళని టార్చర్ చేయరా? వాళ్ళే రేపొద్దున ఎలక్షన్ డ్యూటీలో కూర్చుంటే వాళ్ళు ఫెయిర్గా ఎలక్షన్ డ్యూటీ చేస్తారని నమ్మకం ఏంటి? మీరు ఉద్యోగస్తుల్ని తీసేశారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తీసేశారు ఎలక్షన్ డ్యూటీ నుంచి, వాళ్ళకంత ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళనేమో ప్రభుత్వ డ్యూటీల్లో వేస్తున్నారు, మళ్ళీ వాళ్ళనే తీసుకెళ్ళి ఎలక్షన్ డ్యూటీలో పెడుతున్నారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఎక్కడ జరుగుతుంది? స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి మీరు తూట్లు పడవట్లేదా? ఈరోజు ఎమ్మెల్యేల గురించి చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎవరన్నా హ్యాపీగా ఉన్నారా? మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో 4 ఎమ్మెల్యేలు వేశారన్నారు, వాళ్ళే వేశారని గ్యారంటీ ఏంటి? మీకు ఎవరో తెలియదు, మీ పార్టీకి ఎవరో ఓటే లేదో మీకు తెలియదు. ఎవరన్నా బలిపశువుని చేయాలి కాబట్టి, స్కేప్ గోట్స్ని చేయాలి కాబట్టి ఎవరో 4 పేర్లు తీసుకొచ్చి వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కాదు, వీళ్ళు వాళ్ళే అన్నట్లు చెప్తున్నారు. వీళ్ళు మరి వాళ్ళు ఖచ్చితంగా చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఉండవల్ల శ్రీదేవి గారు ఉన్నారు, లేకపోతే మేకపాటి వారు ఉన్నారు, వాళ్ళు జనసేన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లాయల్గా ఉన్నారో మనకు తెలుసు కదా. వీళ్ళు ఒక కాంక్రీట్ ప్రూఫ్ చూపించకుండా వాళ్ళ మీద ముద్ర వేశారు, గుడ్డగాల్చి మొహం మీద వేశారు. అసలైన వాళ్ళు ఉన్నారు, కాకపోతే ఏంటంటే వీళ్ళు భయపెడదామని చెప్పి ఒక 4 సస్పెండ్ చేశారు. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇంకొక వ్యక్తి ఆనంద రామనారాయణ రెడ్డి గారు కానీ వాళ్ళు బహిరంగంగానే చెప్పారు. మీకు ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు, మా ఊర్లో ఓటైన వాళ్ళకు కూడా మేము పథకాలు ఇచ్చామంటే ఓటు ఎవడేసాడో ఓటు ఎవడేయలేదో మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీరు వాళ్ళ హక్కును కూడా మీరు కలరాస్తున్నారు కదా. మీరు ఏమైనా బ్యాలెట్ పేపర్లోకి వెళ్ళి చూసారా, లేకపోతే ఈవీఎం మిషన్లోకి వెళ్ళి చూసారా? పలానా కుటుంబం మాకు ఓటేయలేదని మీరు ఎట్లా చెప్తారు? ఓటేయకపోయినా కానీ మేము పథకాలు ఇస్తున్నామంటే వాళ్ళ స్వేచ్ఛను మీరు హరిస్తూ ఉన్నారు. వాళ్ళు వేసినా కూడా వేయలేదనే ఒక భ్రమను మీరు కల్పిస్తూ ఉన్నారు, వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో చాలా ఇబ్బంది అవుతుందండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలనేమో వాళ్ళకి స్వేచ్ఛ లేదు, వాళ్ళని ఇప్పుడు తిరగమంటున్నారు. మీరు ఫస్ట్ ఇయర్ నుంచి ఏం చేశారు? ఎమ్మెల్యే అనే వ్యక్తి గెలిచిన దగ్గర నుంచి వాళ్ళ ప్రజల్లో ఉండాలి కదా. మీరు 3.5-4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఉండండి, లేకపోతే మీకు సీట్లు ఇవ్వమని చెప్పి వాళ్ళల్లో ఒక అభద్రతా భావాన్ని తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగులు పెట్టుకుంటే ఇద్దరు యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు యాక్ట్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం ఉన్నట్టు వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు చెప్పినట్టు ఏం యాక్ట్ చేస్తున్నారా అన్నట్టు ఫోటో బయటకు వచ్చింది. ఒక శాసనసభ్యుడు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ రాసుకుంటా ఉన్నారు, అంటే దాని యాక్టింగ్ అని మీరు ఎలా అండి? ఇక్కడ నేను ఏదో రాసేస్తూ ఉంటాను, నేనేం రాశాను మీకు ఏం తెలుస్తుంది? చూసేవాడు ఏదో రాసేసుకుంటున్నాడు, నోట్ చేసుకుంటున్నాడు అనుకుంటారు, కానీ నేను ఇక్కడ పిచ్చి గీతలు గీస్తున్నాను లేకపోతే సబ్జెక్ట్ రాసుకున్నాను మీకు తెలియదు కదా. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మనసులో ఎలా ఉంటుందంటే, అమ్మో ఎంతమంది దెబ్బేసేస్తారు ఈసారి మనకి, అందరూ బుద్ధిగా ఇంటర్నెట్ యాక్ చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఇన్నర్ వాయిస్. ఎమ్మెల్యేల వాయిస్ ఏంటంటే, ఇన్ని రోజులు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, ఇప్పుడు చూడండి ఎలా నటించేస్తున్నాడు, మన మీద ప్రేమ ఉన్నట్టు అని చెప్పి ఎమ్మెల్యేల ఇన్నర్ వాయిస్. రైట్. మనతోటి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు గారు ఉన్నారు, మాణిక్యాలరావు గారితో మాట్లాడదాం. మాణిక్యాలరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి మీకు, అట్లాగే ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. మాణిక్యాలరావు గారు, ఈ నెల 7వ తారీఖు నుంచి జగనన్నే మా నమ్మకం పేరిట ఇంటింటికి స్టిక్కర్లు అంటించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అదేవిధంగా 13 నుంచి జగనన్నకు చెబుదాం అనేటువంటి కార్యక్రమం నేరుగా రాష్ట్ర ప్రజల సమస్యను మరి ముఖ్యమంత్రి గారే వినేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది, మరి దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? బిఎన్ గారు,
ఈ ఇప్పటి వరకు దాదాపు నాలుగేళ్ళు అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇప్పటి వరకు నమ్మకం లేదా, లేకపోతే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఏం చెప్పలేదా? అంటే జగన్ అన్న జగనే మా దరిద్రం అనే వాయిస్ రాష్ట్ర వ్యాప్తంగా వినపడతా ఉంది కాబట్టి ఈ వాయిస్ కి ఇరుగుడుగా ఏదో ఒక ప్రచారం కనుక తీసుకెళ్ళకపోతే అసలు ప్రభుత్వమే పోయేటట్టుంది, రేపు పొద్దున ఓట్లేసే పరిస్థితి లేదని ఏదో ఒకటి కొంత ఒక హై డ్రామా క్రియేట్ చేయాలి కాబట్టి జగనే మా దరిద్రం అనే దాన్ని ఏదో దాన్ని పక్కన మాపటం కోసం ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నెంబర్ వన్ వినిపిస్తుందా అండి? యా 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 వెంకరెడ్డి గారు వస్తారండి, రైట్. వినిపిస్తా ఉంది ఈరోజు దరిద్రం ఇలాంటి పదాలు వాడితే నేను అంతకంటే దారుణమైన పదాలు వాడతాను. నేను మన పద్ధతిగా మాట్లాడా, పద్ధతి లేకుండా మాట్లాడలా మీలాగారు. వెంకరెడ్డి గారు ఆయన అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడలేదు, అది దాన్ని మాట్లాడేటప్పుడు కూడా మీరు ఎవరు అడ్డుపడలేదు. అసభ్యకరమైన మాటలు ఆయన మాట్లాడలేదు కాబట్టి ఎవరు ఎవరు నమ్మకం జగన్ అనే నమ్మకాన్ని ప్రజలు ఇప్పుడు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి నాయకులకి జగనే మా నమ్మకాన్ని పెట్టుకోండి, రాష్ట్ర ప్రజలందరికీ నమ్మకం కాదు కదా. ఈ రోజు మా మీద విపరీతమైనటువంటి అత్యాచారాలు జరుగుతుంది, మా మీద అత్యాచారం చేసిన వాళ్ళు మేము నమ్మాలా? మా ఆస్తులు కొల్లగొడతా ఉన్నారు మేము నమ్మాలా? మాకు కార్పొరేషన్ లో డబ్బులు లేకుండా చేస్తా ఉన్నారు మేము నమ్మాలా? లేకపోతే మా సత్వ నిధులు మొత్తం దొబ్బేస్తా ఉన్నారు మేము నమ్మాలా? అంటే మీ ప్రజల మీద పెడుతున్నారు కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని నేను చెబుతా ఉన్నాను. ఈ రోజు నమ్మకం అని చెప్పేసి ఎవరు అనాలి? ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? దరిద్రంగా ఫీల్ అవుతా ఉన్నారు, ప్రజలు నిరంతరం బాధపడతా ఉన్నారు. ఏమని చెప్పాలి జగన్ కి? మా అప్పుడు వచ్చి వస్తారు నిజమే, ఇందాక మిత్రుడు మాట్లాడారు కిరణ్ వస్తారు, నమ్మకమో లేకపోతే భరోసో లేకపోతే ఇంకొకటి అంటారు, మా దగ్గర రోడ్లు బాగా లేవు చెబుతారు, జగన్ కి చెబుతాము మా దగ్గర రోడ్లు లేవు, రోడ్లు వేస్తారా? గ్యాస్ ధర విపరీతంగా పెంచారు, గ్యాస్ తగ్గిస్తారా? గ్యాస్ ధర తగ్గిస్తారా? లేకపోతే స్కూల్ మొత్తం కూడా ఎలిమెంటరీ స్కూల్ ఎత్తేసి 5 కిలోమీటర్ల అవతల పెట్టారు, స్కూల్ మొత్తాన్ని కూడా మార్చి పడేశారు రంగు లైట్లు తప్ప, మాకు స్కూల్స్ ఉండాల్సింది అంటారు, స్కూల్ ఉంచుతారా? అంటే ఇది కేవలం వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అపనమ్మకం వచ్చింది, వాళ్ళే వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళే ఎప్పుడు జెండా పీకేస్తారో అర్థం కావట్లేదు. అలాంటప్పుడు వాళ్ళని బైపాస్ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త రకమైనటువంటి ఆలోచనతో ఒక రూపకల్పన చేశారు. మీ ఎమ్మెల్యేల మీద మీకు నమ్మకం అవసరం లేదు, జగనే మా నమ్మకం అని మీరు అనండి. ఎమ్మెల్యే అవసరం లేదు, ఇక అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే తోటి మీకు పని లేదు, జగనే మా నమ్మకం అనే వాయిస్ కనుక తీసుకెళ్తే కొంత ప్రచారం జరిగితే ఏదన్నా అన్ని మర్చిపోతారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కిరణ్ గారు మాట్లాడినటువంటి మాటలతో నేను ఏకీభవిస్తా ఉన్నాను. ఈ రోజు చిన్న పోస్ట్ పెడితే చిత్రహింసలు గురి చేస్తా ఉన్నారు, నన్ను కొట్టినోడిని నన్ను తిట్టినోడి మీద కేసు పెడితే బాధితుడిని నిందితుడిని చేసి చిత్రహింసలు గురి చేస్తా ఉన్నారు, భూములు లాక్కుంటా ఉన్నారు. ఎన్ని గొడవలు జరుగుతా ఉన్నాయి రాష్ట్రంలో? వీటన్నిటికీ నువ్వు పరిష్కారం ఎత్తకుండా అభివృద్ధి చేసామంటే ఓట్లు అడుగుతామంటే ఏం అభివృద్ధి చేశారని అడుగుతారు మీరు? ఎస్ మీరు చెప్పండి, మీరు చెప్పి వాళ్ళని భయపెట్టకుండా వాళ్ళని బాధ పెట్టకుండా ఓట్లు అడగండి వాళ్ళ కూడా తెలిసింది. లేకపోతే స్వతంత్రంగా మీరు ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో మీ ఎమ్మెల్యేలు అయితే జరుగుకుంటా ఉన్నారు, మీ మంత్రులు నిన్న నారాయణ స్వామి నిలదీశారు, ఏంటి నువ్వు ఎప్పుడొచ్చావు జాప్యాలంటే సంఖ్య ఏంటని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేపు ముఖ్యమంత్రికి చెప్పారా లేకపోతే ఉప ముఖ్యమంత్రికి చెప్పిన దానికి సమాధానం ఏం చెప్తారా? జాప్యాలంటే పరిస్థితి ఏంటి అడిగారు కదా, ఆయన సమాధానం చెప్పండి. ఉప ముఖ్యమంత్రి గారితో ప్రకటించండి జాప్యాలంటారు, ఇప్పటికి మేము ఇన్ని రిలీజ్ చేసాము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పండి. అంటే కేవలం బెదిరింపు ధోరణితో మీరు ఇప్పటి వరకు పరిపాలన చేశారు, మరి నవరత్నాలు ఇస్తున్నాం అనేటువంటి పేరుతోటి ఆ సంక్షేమం ఇస్తున్నాం అనేటువంటి పేరుతోటి సంక్షేమానికి ఇచ్చేటువంటి డబ్బులు మొత్తం కూడా మీ జేబుల్లో వేస్తున్నారు. అభివృద్ధి అనేది అసలు లేకుండా పోయింది, రాష్ట్రంలో ఒంటి కంటి పాలన జరుగుతూ ఉంది. జనరల్ గా ఏ రాష్ట్రంలోనైనా దేశంలోనైనా పరిపాలన ఎట్లా జరిగిందంటే ఒకటి అభివృద్ధి రెండు సంక్షేమం, ఇక్కడ ఒంటి కంటి పాలన జరుగుతూ ఉంది, అభివృద్ధి అనేది పూర్తిగా మూసుకుపోయింది, మిగతాది కూడా గుడ్డి చూపుతో జరుగుతూ ఉంది.
లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి సంక్షేమానికి ఇస్తున్నామని చెబుతూ సంక్షేమం మాటల వీళ్ళు మొత్తం కూడా చేసుకుంటా ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రిలీజ్ చేశారు, ఏమని ఆ చుక్కలు చిక్కులు లేవు, చుక్కల చిక్కులు ఎవరికి లేవు అంటే మీరు అక్కడ విజయసాయి రెడ్డి గారు, ఇక్కడ బెగ్గిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అక్కడ జయరాం గారు, అక్కడ ఉషశ్రీ గారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు భూముల్ని దోచుకుంటా ఉన్నారు. ఈ చుక్కల భూములకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, వీటికి సంబంధించినటువంటి పరిష్కారం కాకుండానే అక్కడ హైకోర్టులో కమిటీ వేస్తుంది, కమిటీ రిపోర్ట్ రాలేదు, దాన్ని బైపాస్ చేసి అంటే ఆత్రం ఆత్రంగా మొత్తం వచ్చేసినటువంటి పరిస్థితిలో మీరుండి ఇంకా మా నమ్మకాన్ని ఎట్లా అంటారు, ప్రజల చేత మా నమ్మకాన్ని బలవంతం కనిపిస్తారా, ఆ మాట అనకపోతే వాళ్ళు తాట తీస్తారా, మీరు ఇసుక దోపిడీ చేస్తుంటే ఏంటైనా ఇసుక దోపిడీ చేస్తున్నారన్న వాళ్ళకి గుడ్డు కొట్టారు, మీరు అమరావతికే ఉంటుందని చెప్పారు కదా ఏంటని అడిగితే వాళ్ళని కాలుతోటి ఎగిరేగుతాన్ని వాళ్ళ మీద కేసులు పెట్టారు, అట్టా సిటీ కేసులు దళితుల మీద పెట్టారు, మేమంతా కూడా దళితులు కానీ ఈ రాష్ట్రంలో మీ బాధ్యతలు అంతా కూడా మా నమ్మకం అనాలా, వాళ్ళు అనకలేదు, వాళ్ళు మా దరిద్రం అంటున్నారు, వాళ్ళు మా బాధ అంటున్నారు, అయ్యా ఇతను వినటం లేదంటున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆ మా చేతుల్లో ఏమి లేదని చెప్పేసి అంటున్నారని చెప్పారు. మీరు రంగారెడ్డి గారు ఇప్పుడు మాట మాట్లాడారు, ఏమని మాకు సంబంధించినటువంటి వాళ్ళకి వాలంటీర్లు ఉన్నారని, మీకు సంబంధించినటువంటి వాలంటీర్లు అది మీరే చెప్పంగా, మీకు సంబంధించినటువంటి వాలంటీర్లు మా కోసం ఎట్లా పనిచేస్తారు, ప్రజల కోసం ఎట్లా పనిచేస్తారు, అందరి కోసం ఎట్లా పనిచేస్తారు, మీకు సంబంధించిన ఏ నాయకుడు కూడా ప్రజల కోసం పనిచేయట్లేదు, వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వన్ సైడ్ గా చేస్తా ఉన్నారు, నిర్దాక్షిణ్యంగా వాళ్ళు బాధలు పెడతా ఉన్నారు, నిర్దాక్షిణ్యంగా కేసులు పెడతా ఉన్నారు, అలాంటప్పుడు వాళ్ళు కూడా ఈ రోజు వ్యతిరేకిస్తా ఉన్నారు, వీర గారు వాళ్ళు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు, కిరణ్ గారు మాట్లాడిన మాటలే మనం క్రోడీకరించాల్సి వస్తా ఉంది, వాళ్ళ జీవితాలు పరంగా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఏదో పర్మినెంట్ చేస్తారంటేనో, లేకపోతే ఎక్కువ జీతాలు పెంచుతామంటేనో, ఏదో ఆశలు కల్పిస్తేనో, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు 5,000 కి 4,000 కి ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ ఉద్యోగానికి అర్హత కావాల్సినటువంటి వయసు మించిపోతా ఆవేదనకి గురవుతా, అదే ఉద్యోగంలో పర్మినెంట్ గా ఉంటుందని ఆ నమ్మకం లేక పూర్తిగా నమ్మకాన్ని కోల్పోతా ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేల మంత్రులు నమ్మకాన్ని కోల్పోతా ఉన్నారు, వాళ్ళ వాలంటీర్లు నమ్మకాన్ని కోల్పోతా ఉన్నారు, ప్రజల మొత్తం నమ్మకాన్ని కోల్పోతా ఉంటే ఈ నమ్మకం అనే పదాన్ని తీసుకొచ్చి ఏదో చేసి ప్రజల నెత్తి